హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఇక్కడ నుంచి లైవ్ యుక్రెయిన్ నుంచి. మీరు చూసారా, మామూలుగా చాలామంది అడిగారు నేను యుక్రెయిన్లో ఏం పీకుతున్నాను ఏంటి అనే. ముందు చాలా వీడియోస్ పెడుతుంటే అందరూ అడుగుతున్నారు ఎందుకు ఫేస్ పెట్టడం లేదని. నేను ఫేస్ పెడితే చాలా ప్రాబ్లం నాకు, ఇక్కడ రష్యన్ వాళ్ళు నన్ను లేపేస్తారు. ఎందుకంటే నేను వీళ్ళకి అగేన్స్ట్గా చాలా వీడియోలు చేస్తున్నాను, అది మీరు తెలుసుకోవాలి. వచ్చేసారు కదా, మనం తగ్గేదలే, మనం ఎప్పుడు వరకు లైక్ చేస్తా ఉంటే భయపడేది లేదు. చూసారు కదా, ఇక్కడ ట్యాంకులు మొత్తం ఉన్నాయి. నేను మామూలుగా ఇక్కడ కార్లు మాత్రం పారిపోతూ ఉన్నాయి. ఆల్రెడీ యుక్రెయిన్కి 30 కిలోమీటర్ దూరంలో ఉంది. చాలామంది అడిగి నేనేం చేస్తున్నానంటే, నేను మామూలుగా ఇక్కడ రెడ్ క్రాస్ అని ఉందన్నమాట, రెడ్ క్రాస్కి నేను పని చేస్తున్నాను ఫ్రీగా. ఎందుకంటే ఇక్కడ చాలామందికి, జనానికి మేము హెల్ప్ చేయాలా. మేము ఆ లొకేషన్స్ అన్నీ చూపించకూడదు, ఎందుకంటే దాని మీద అటాక్ చేయొచ్చు. అందుకే నేను జాగ్రత్త పడుతున్నాను ఈ విషయాల్లో. నేను ఏ వీడియోస్ పెడుతున్నానో చాలామంది అడుగుతున్నారు, నువ్వు ఎందుకు లీక్ చేస్తున్నావు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అని. నా ఫ్రెండ్స్ నేను చెప్పేది అంటే, నేను చూపించిన ఇన్ఫర్మేషన్ 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను. ఆ ఇన్సిడెంట్ 3 రోజుల ముందర అయిపోయి ఉంది, ఆ లొకేషన్ చేంజ్ అయిపోయి ఉంటుంది. మీరేం భయపడలేదు, ఏం వరి అయిపోలేదు. ఆల్రెడీ ఇక్కడ మాకు ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి ఎలా వీడియో పెట్టాలా ఏమిటి అని. మీరు దాన్ని ఆలోచించబాకండి. చాలా అది అటాక్ మాత్రం ఇక్కడ మనుషులు చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు. డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి యుక్రెయిన్.